జిల్లా ఐరాల మండలంలో నాటు తుపాకులతో అడవి జంతువులను చెవేటాడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సబ్ ఇన్స్పెక్టర్ లోకేష్ మీడియాకు వెల్లడించారు. హలో అన్నా చూడా ఓకే సార్. ఈరోజు ఐరాల పోలీస్ స్టేషన్ లో ఈ దినం అనగా 18/8/2021 ఉదయం 10 గంటల ప్రాంతంలో మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఇవి మా దగ్గరలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సమీపంలో కామిరాయనపల్లి అటవీ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా నాటు తుపాకులు తీసుకొని ఈ జంతువులను వేటాడడానికి వెళ్తున్నారని చెప్పేసి రావాల్సిన ఇన్ఫర్మేషన్ మేరకు నేను మరియు మా సిబ్బంది ఏసీ మనోహర్ గారు, ఎడిటార్ సారథి రామచంద్ర, ఈసీలు సురేష్, దుర్గాప్రసాద్, కిషోర్ మరియు రెడ్డప్ప, కార్తికేయ ఇద్దరు కలిసి మేము వెళ్ళగా అటవీ ప్రాంతంలో సెర్చ్ చేయగా ముగ్గురు వ్యక్తులు 3 నాటు తుపాకులు తీసుకొని మమ్మల్ని చూసి పారిపోవడం ప్రయత్నించారు. మేము చేసి వారిని పట్టుకోవడం జరిగింది. మీరు ఎవరు ఏంటి అని చెప్పేసి వారిని వివరాలు అడగగా వాళ్ళు ఈ విధంగా వచ్చారు చెప్పేసి అడ్మిట్ కావడం జరిగింది. సో మేము అక్కడికి అక్కడనే కన్సల్ట్ డిఆర్ఓ గారిని సెక్రటరీ గారిని పిలిపించుకొని వారి సమక్షంలోనే ఈ 3 నాటు తుపాకులను కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి మా వారిని ఈరోజు ఐరాల పోలీస్ స్టేషన్లో వారిపైన ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంగా